ఏమండి, వైఎస్ఆర్ సిపిలో ఉండే మేమందరం క్రమశిక్షణగా ఉంటాం. గాంధీ గారు చెప్పిన మార్గంలో వాళ్ళు దుష్టులైనా దుర్మార్గులైనా జగన్ గారు చెప్పినట్టుగా ఒక దెబ్బ మేము తింటాం. ఏదైతే అవకాశం వచ్చిందో ప్రజలకు సేవ చేసేది ఒక్కటే మాది. ఈ రోజు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక ఎస్టీ ప్రపంచం తొక్కబోతుంది. వైఎస్ఆర్ సిపి గుంటూరు నగరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 175 రాబోతుంది. చరిత్ర రాసుకోవాలి. ఇప్పుడు కాదు ముగ్గురు న్యూస్ పేపర్, దానికి జగన్మోహన్ రెడ్డి అండి ముగ్గురు సరిపారు, 30 మందిని తెచ్చుకోండి. ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు కలుపుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశగలరు. అంటే కరోనా టైం నుంచి నిద్రపోతున్నారు వాళ్ళు, కరోనా టైం నుంచి ఆ పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారు అనమాట. ఒక్కళ్ళైనా వచ్చి కరోనా టైంలో ఇంటి పక్కన వాళ్ళు పలకరించారా? జనాలందరూ మీరు ప్రశ్నించుకోవాలి. కరోనా టైం వచ్చి పక్కన ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం ఒక్కళ్ళైనా చూశారండి గుంటూరు నగరంలో ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళే ఉన్నారు. కానీ ఎమ్మెల్యే ముస్తఫా గారు, నూరి ఫాతిమా గారు, మా పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వైఎస్ఆర్ సిపి తప్ప కరోనా టైంలో ఎవరు వచ్చి పలకరించలేదు, ఎవరు చేయలేదు. Y0 175, మీరు చూసుకోవచ్చు ఇక్కడే ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక మైనార్టీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసుకోండి, ఈసారి 70% ఓటింగ్ ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మొత్తం కలిసి మేము చెప్తున్నాం Y0 175. ముగ్గురు సరిపోరండి, 30 మంది తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 30 మంది కావాలి. అంత తొక్కగలిగిన వాళ్ళు అయితే ఒకళ్ళే పోటీ చేసేవాళ్ళుగా, 21 కాదండి 175 పోటీ చేసేవాళ్ళు. తొక్కగలిగిన వాళ్ళు, తొక్కించుకోగలిగిన వాళ్ళు ఆల్రెడీ 2019 చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఎవరు ఎదుర్కోలేదండి. ఈసారి 3 పార్టీలు కలిసినాయి, రేపు వాళ్ళు ఓడిపోతారు. నెక్స్ట్ డే వెళ్ళి తమిళనాడు వాళ్ళని, కర్ణాటక వాళ్ళని, కేరళ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని తెచ్చుకోవాలా? అది కూడా తెచ్చుకున్నా కష్టమే. ఎందుకంటే జగన్ గారు సవాలుగా ఒకటే చెప్పారు, మొగతనంగా మాట చెప్పారు, ధైర్యంగా మాట చెప్పారు, దమ్ముగా మాట చెప్పారు. మీ ఇంట్లో మంచి జరుగుంటేనే ఓటేయండి. చరిత్రలో ఇలా చెప్పిన నాయకుడిని చూసారా? ఈ రోజు మేము బీసీలో చూస్తున్నాండి, మాకు గర్వంగా ఉంది. 50% బీసీలకు ఇచ్చారండి, 50% మహిళలకు ఇచ్చారండి, ఎస్టీలకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు, మా అందరికి ఇచ్చారు. ఈ రోజు మేమందరం అడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళందరం జగన్మోహన్ రెడ్డి గారిని మా ఊపిరి ఉన్నంత వరకు ఆయన మా భుజాల మీద మోస్తాము, మోస్తానే ఉంటాం. గుండూరు గుండూరు పెంబసాని రాగతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భయం మొదలైందని అండి. గుంటూరులో ఎప్పుడైనా గుంటూరులో ఉన్న ఓటర్లు చాలా తెలివి గల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానం కలిగిన వాళ్ళు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు, మేమంతా గ్రహిస్తాం. రామసాని గారు మనం వచ్చారండి, మా మైనార్టీ సోదరులకి వాళ్ళు భయపడేలాగా వాళ్ళని ఇబ్బంది పడే వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారు ఇబ్బంది పడే వ్యాఖ్యలు? సద్దాం హుసేన్ గారి గురించి కానీ ఏదైనా తెలిస్తే చేయాలి. ఆయన అమెరికా నుంచి వచ్చారండి, ఆయన అహంకారపూర్ణ ధోరణి. ఇక్కడ గుంటూరులో మన వాళ్ళు ఉండే వాళ్ళు, మన మైనార్టీలు, మన బీసీలు, వీళ్ళ మన సైతం తెలియదు. లోకల్ కిలార్ రోసయ్య గారు, లోకల్ మా నూరి ఫాతిమా గారు, మా ముస్తఫా గారు, మా కుటుంబం. కులాలు మతాలు కాదండి, మాదంతా ఒకటే కులం, వైఎస్ఆర్ కులం. జై జగన్ అనే నిదానం, జై జగన్ అనే నిదానం ఫస్ట్ గుంటూరు తూర్పు నుంచే మొదలైంది. 175లో ఫస్ట్ గెలవబోయేది గుంటూరు తూర్పే. ఇక్కడ నుంచి మొదలయ్యి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 175 కొడతాం. ఇది సవాల్ గానే చెప్తున్నాం అండి. 3 సార్లు కొట్టి ఇది హ్యాట్రిక్ చేస్తాం. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తారు. ఇదే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఇదే నజీర్ అహ్మద్ గారు, ఇదే ముస్తఫా గారి మీద పోటీ చేశారు. ఓడిపోయిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో కరోనా లాంటి విపత్కర సమయంలో ఎవరైనా వచ్చారా? అవినీతికి ఎవరు వచ్చారా? వచ్చింది కేవలం ముస్తఫా గారి కుటుంబం నుంచి, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సిపి సిబ్బంది, వైఎస్ఆర్సిపి క్యాడరు, మేము. అంటే మొత్తం మనం బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీ, ఓన్లీ వైఎస్ఆర్సిపి క్లీన్ స్లిప్. ఏ రోజైతే కార్పొరేటర్లు గెలిచారో, ఏది 23లో 21 గెలిచారో, అదే విధంగా రేపు 171కి 175కి 175 గెలుస్తాం అంతే.